నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. మనం రోజు చూస్తూనే ఉన్నాం మణిపూర్లో రోజు రోజుకి అల్లర్లు పెరిగిపోతున్నాయి. అసలు మణిపూర్లో ఏం జరిగింది, ఎందుకు ఈ భయానక వాతావరణం నెలకొంది? టీవీ 45 ఇంటర్వ్యూలో ఈరోజు చూద్దాం. మణిపూర్ మండుతోంది, వందల ఏళ్ల నాటి సామరస్యం తగలబడిపోతుంది, వివిధ తెగల మధ్య వెలసిల్లిన సౌభ్రాతృత్వం కాలి బుడిదైపోతుంది. పాత గొడవలను చెరిపేసి మొయితై, కుకి, నాగా తెగల ప్రజలు కలిసి జీవించాలనే కళ చిందరమైపోయింది. పరస్పర విశ్వాసం కోల్పోయిన ప్రజలు నిస్సహాయంగా మారారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో జాతి హింస చెలరేగి నెలన్నర దాటింది, కానీ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. రాష్ట్రం అగ్నిగుండంలా రగిలిపోతుంది. మొయితై, కుకి తెగల మధ్య రాజుకున్న హింసలో ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 390 మంది గాయపడ్డారు. కానీ హింస ఆగడం లేదు, స్థానికులు సహనం నశిస్తోంది. మణిపూర్లని మొయితై తెగ ప్రజలు తమను షెడ్యూల్ తెగలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది. మే 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రంలో భీకర హింస చెలరేగింది. మొయితైలు కుకీలని, కుకీలు మొయితైలను స్థలాలను లక్ష్యంగా చేసుకున్నారు. రాజధాని ఇంఫాల్కు 2 గంటల దూరంలో కుకీ ఆధిపత్యం ఉన్న చుర్చంద్పూర్ జిల్లాలో 2 గ్రూపుల మధ్య గొడవలు జరుగుతుండగా 23 ఏళ్ల అలెక్స్ జమ్ కొతాంగ్ అక్కడే నిల్చొని చూస్తున్నారు. అకస్మాత్తుగా పైన ఉన్న ఒక భవనం నుంచి బుల్లెట్ వచ్చి ఆయన ఛాతిని చీల్చింది. వెంటనే ఆసుపత్రులకు తరించారు, కానీ అంతలోనే ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటి నుంచి అలెక్స్ తల్లి నిద్రపోలేదు, ఏడుస్తూనే ఉన్నారు. అలెక్స్ తండ్రి ఆర్మీలో పనిచేస్తున్నారు, సోదరుడు ఐటీబీపీలో ఉన్నారు. తమ డిమాండ్ను నెరవేర్చిన తర్వాతే తన తమ్ముడికి అంత్యక్రియలు నిర్వహిస్తానని ఆయన అంటున్నారు. మా జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు సౌకర్యాలు కల్పించకపోతే మేము ఒప్పుకోం. మొయితై ప్రజలు కూడా ఒప్పుకోరు. అంతర్యుద్ధం ఇప్పుడు మొదలైంది, కేంద్రంతో కూడా యుద్ధం జరుగుతోంది. డిమాండ్లు నెరవేర్చకపోతే మార్చురి నుంచి శవాలు కూడా కదలవు అని అలెక్స్ అన్నయ్య అన్నారు. ప్రస్తుతం మణిపూర్ 2 ముక్కలైంది, ఒకవైపు మొయితై ప్రజలు, మరోవైపు కుకీ ప్రజలు. మనుషులు ప్రాణాలు కోల్పోయారు, ఇళ్ళు తోటలు ధ్వంసమయ్యాయి, గ్రామాలు పల్లెలు నాశనమైపోయాయి. 1-2 రోజులు కాదు, వారాల తరబడి హింస కొనసాగుతోంది. రాష్ట్రం బీటలు వారిపోయింది. ఈ పగుళ్ళు చాలా కాలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత క్రైస్తవాన్ని అనుసరించే కుకీ వర్గాన్ని షెడ్యూల్ తెగల్లో చేర్చారు. మొయితై తెగల్లో హిందువులు ఎక్కువ, కొందరికి రిజర్వేషన్లు లేవు. కొంతమందిని షెడ్యూల్ కులం కింద, మరికొందరిని ఓబీసీల కింద చేర్చారు. మొయితైలు కుకీ ప్రాంతాల్లో భూములను కొనలేరు, అందుకే తమను కూడా షెడ్యూల్ తెగల్లో చేర్చాలని వారు పట్టుబడుతున్నారు. ఇక్కడే గొడవ మొదలైంది. మణిపూర్లో మొయితై జనాభా ఎక్కువ, 28 లక్షలు ఉన్నారు. వారంతా లోయ ప్రాంతంలో నివసిస్తున్నారు. కుకీ జనాభా 4 కొండ ప్రాంత జిల్లాల్లో స్థిరపడ్డారు. మొయితై తెగల్లో ముస్లింలు కూడా ఉన్నారు. వీరితో పాటు నాగతెగ ప్రస్తుతం ఈ ఘర్షణలకు దూరంగా ఉంది. మణిపూర్ ప్రాంతంలో ఇంత హింస చోటు చేసుకున్న చరిత్ర లేదని మణిపూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ప్రియరంజన్ సింగ్ చెప్పారు. నాగా, కుకీ తెగలను ఏకం చేసి పరిపాలనలో స్థానం కల్పించిన చరిత్ర మొయితైలది. ఇక్కడ హిందువులు చరిత్ర కూడా చాలా భిన్నమైంది. మణిపురి ప్రజలకు మతోన్మాదం లేదు. 19వ శతాబ్దంలో రాచరిక పాలనలో హిందూ మతం ఆధిపత్యం చెలాయించిందన్నది నిజమే, కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు అని ఆయన చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండలో నష్టం ఇరువైపుల వారికి జరుగుతోంది. 50,000కు పైగా ప్రజలు ఇళ్ల నుంచి పారిపోయి సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వీరిలో మొయితై, కుకీ 2 వర్గాల వారు ఉన్నారు. రాజధానులు ఇంఫాల్లోని స్టేడియం పక్కనే యూత్ హాస్టల్ ఉంది, దాన్ని సహాయక శిబిరంగా మార్చారు. హింస మొదలైనప్పుడు అక్కడ 40 మంది గర్భిణులు తలదాచుకున్నారు. వారిలో 4 ఇప్పుడు పిల్లలు పుట్టేశారు. ఈ పసిబిడ్డలను కాన్ఫ్లిక్ట్ చిల్డ్రన్ అని పిలుస్తున్నారు. తమ పిల్లలు ఇలా సహాయక శిబిరాల్లో పుడతారని వారు తల్లులు కలలో కూడా ఊహించి ఉండరు. వారిలో 27 ఏళ్ల మరీనా ఒకరు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె తన భర్త నుంచి దూరమయ్యారు. పరిస్థితులపై ఆమె చాలా ఆగ్రహంగా ఉన్నారు. పాపకు జీత్ అని పేరు పెట్టారు. రాత్రి భోజనానికి కూర్చుంటుండగా మా గ్రామంపై దాడి జరిగింది. ఇల్లు వదిలి నదివైపు పరుగు తీశాం. అక్కడ చాలామంది పిల్లలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం చూసాం. మర్నాడు ఉదయం మాకు వాళ్ళ శవాలు కనిపించాయని మరీనా చెప్పారు. కొన్నేళ్లుగా మణిపూర్లో ఒకప్పటి రాజకుటుంబానికి ప్రజాదరణ పెరుగుతూ వస్తోంది. వీళ్ళు మొయితై హిందువులు. ఈ కుటుంబానికి చెందిన మహారాజా లిషెంబా
తంజావోబా ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడేందుకు బీబీసీ ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఆయన సమ్మతించలేదు. అయితే మణిపూర్లో జరుగుతున్న హింస గురించి ఒక ప్రకటన విడుదల చేశారు. హింసాకాండ ఖండించదగినది, ఏ సమస్యకైనా సామరస్యంగా చర్చించుకోవడమే పరిష్కారం అనేది దాని సారాంశం. కాగా మణిపూర్లో జాతుల మధ్య హింసకు మతపరమైన ప్రదేశాలు ధ్వంసమైపోవడం ఇదే తొలిసారి. మొయితెయి కూకి వర్గాల మధ్య రాజుకున్న హింస సరికాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శారదాదేవి కూడా అన్నారు. కొందరు శారదాదేవి ఇంటికి కూడా నిపపెట్టడానికి ప్రయత్నించారు. భద్రతా దళాలు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. చర్చిలను తగలబెట్టారు, దేవాలయాలపై దాడి చేశారు. మొయితెయి కూకి వర్గాలు వారిరువురు నష్టపోతున్నారు, ఇది బాధాకరం అని ఆమె అన్నారు. టీవీ 45 అందిన ప్రభుత్వం గణాంకాల ప్రకారం జూన్ మొదటి వారానికి మణిపూర్లో 250 కంటే ఎక్కువ చర్చిలు ధ్వంసమయ్యాయి. సుమారు 2000 కూకీలు దాడికి గురయ్యాయి. చిర్చంద్పూర్లో కూకీ క్రిస్టియన్ లీడర్ ఫెలోషిప్ సంస్థ హెడ్ ఫాదర్ హెవ్కీ రాష్ట్రంలోని చర్చిల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కూకీ సమాజం చాలా ఆందోళన చెందుతోంది, మాకు ప్రభుత్వంపై నమ్మకం లేదు, మనుషులు ఇళ్ళు చర్చిలపై మోకదాడిని ప్రభుత్వం అడ్డుకోలేదు, మాకు దుర్భర కాలం ఇది, ఇక్కడ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి, కానీ భారతీయ హిందువులను సంతోషపెట్టడానికి చర్చిలపై దాడులు చేస్తున్నారు అని స్థానికులు అన్నారు. అక్కడ చర్చిలు లేదా దేవాలయాల ఫోటోలు తీయడం లేదా వాటిపై జరిగిన హింసను కవర్ చేయడం మీడియా వాళ్లకు ప్రమాదకరమని భావిస్తున్నారు. దగ్గరకొచ్చి స్థానికులు రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు, ఫోటోలు తీస్తుంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఇరువైపుల వారు కోపంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 100 దేవాలయాలతో పాటు 2000 మొయితెయి ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. అయితే మొయితెయి వర్గం ప్రయోజనాల కోసం ఏర్పాటైన కోకోమి ప్రతినిధి కె ఓతాబాయ మాట్లాడుతూ మణిపూర్లో సమస్యలు మతపరమైనవి కావు, ఈసారి కూడా ఈ అంశం తీవ్రం కాకుండా అడ్డుకున్నారు అని అన్నారు. 200 చర్చిలు దెబ్బతిన్నాయి, కానీ మరో 400 చర్చిలు చెక్కు చెదరకుండా ఉన్నాయన్నది మీరు తెలుసుకోవాలి. మతపరమైన హింస జరిగి ఉంటే అవి తప్పించుకునేవా? కొండ ప్రాంతంలో ఒక్క మందిరం కూడా కనిపించదన్న మాట వాస్తవమే అని చెబుతూ హింసకు మతం రంగు పులుముతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగును ఉన్న మయన్మార్లోని చిన్ ప్రాంతం నుంచి పారిపోయి వచ్చిన కూకీ మిలిటెంట్లు కూడా ఈ హింసకు కారణమని చెబుతున్నారు. వారి దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నాయని అంటున్నారు. మణిపూర్లోని మైనారిటీ కూకీలు తమ ప్రాంతాలకు విడిగా ప్రభుత్వం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ను తిరస్కరించింది. కేంద్రమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా తమ బాధలను పట్టించుకోవడం లేదని కూకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ హోమ్ సెక్రటరీ మాంగో కోన్సాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ ఎక్కడో ఒకచోట మైనారిటీలే అవుతారు. ఇప్పుడు మీరు మణిపూర్లో ఉన్నారు కాబట్టి మీరు మెజారిటీ అనుకోవచ్చు, కానీ ఇక్కడే ఉండిపోతారా? బయటకు వెళ్తే మైనారిటీ అవుతారు కదా, ఇక్కడ మేం పడుతున్న కష్టాలే అక్కడ మీకు ఎదురవుతాయి అన్నారు ఆయన. తెగల మధ్య హింస మతం రంగు పులుముకుంటుందన్న దానిపై మాంగో కోన్సాయ్ విచారం వ్యక్తం చేశారు. మేం దేనికోసం పోరాడుతున్నామో నాకు అయోమయంగా ఉంది, హక్కుల కోసం పోరాడుతుంటే హింస మొదలైంది, అది మతం రంగు పులుముకుంటుంది, దీన్ని వెంటనే నివారించడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి, లేకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది అన్నారు. కుకీ ప్రాంతంలో మామూలుగా తిరగడం అసాధ్యంగా మారింది, అక్కడ మహిళలకు పురుషులు గట్టి కాపలా కాస్తున్నారు, గ్రామాలపై పరస్పర దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఒక కుకీ గ్రామంలో వాళ్ళు మాకు గ్రెనేడ్లు ఆర్పీజీ నుంచి పేల్చిన గుండ్లు చూపించారు, చాలా గ్రామాల్లో గార్డులకు వాకీటాకీలు కూడా ఉన్నాయి, కొద్ది రోజుల క్రితం వరకు వీరి వద్ద లైసెన్స్ ఉన్న తుపాకులు ఉన్నాయి, కానీ ఇప్పుడు భారత భద్రతా దళాలు నలువైపులా కాపు కాశాయి, ఆయుధాలు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేశాయి. ఇంఫాల్ వెలుపల ఒక రహస్యం ప్రదేశానికి వెళ్ళి స్వతంత్ర మణిపూర్ కోసం డిమాండ్ చేస్తూ దశాబ్దాలుగా అండర్ గ్రౌండ్లో ఉన్న మాజీ యుఎన్ఏఎల్ఎఫ్ చైర్మన్ రాజ్ కుమార్ మేఘాన్తో టీవీ 45 మాట్లాడింది. ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదు, నాకు షాకింగ్గా ఉంది, చాలా బాధపడుతున్నా, చర్చిలు లేదా ప్రార్థనా స్థలాలను తగలబెట్టడాన్ని నేను సమర్థించను, మొయితెయి కుకి 2 వర్గాలు ఇంత నష్టం ఎదుర్కోవడానికి పక్షపాత రాజకీయాలే ప్రధాన కారణమని నేను నమ్ముతున్నా అన్నారు ఆయన. మణిపూర్లో మతం పేరుతో ఎప్పుడూ అల్లర్లు జరగలేదు, జరుగుతున్న దాన్ని డైవర్ట్ చేసి మతపరమైన హింసగా చూపించడం ఇదే మొదటిసారి అని మణిపూర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేబాబ్రతా సింగ్ అన్నారు. ఇది ఏమైనా మణిపూర్లో ప్రజలంతా నష్టపోతున్నారు, 100 ఏళ్లుగా కలిసి జీవిస్తున్న ఒక సమాజం అందులోని ప్రజలు మధ్య పరస్పర విశ్వాసం తగ్గిపోయింది, పరిస్థితులు భయానకంగా మారాయి.